హాయ్ ఎవ్రీబడే, కరోనా మహమ్మారి అక్కడెక్కడో చైనా నుంచి ప్రపంచమంతా వ్యాప్తి చెందిందని నమ్మే వ్యాక్సిన్లు మెడిసిన్స్ తెగ వాడేశారు. కరోనా కాటుని తప్పించుకునేందుకో ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నారు అమాయక జనం. లక్షల కోట్ల రూపాయలు మందుల కోసం ప్రజలు ఖర్చు చేసినా ఫలితం శూన్యమనే ఈ సమయంలో ఓ ఆపద్ బాంధవుడు గాల్లో కలిసిపోయే ప్రాణాలను తన వైద్యంతో నిలబెడతానంటున్నాడు. ఇప్పటికే వందల మందికి ప్రాణదానం చేశారాయన. ఆయనెవరో కాదు, మన తెలుగు తల్లి ముద్దు బిడ్డ, నెల్లూరు వాస్తవ్యుడు ఆనందయ్య గారు. ఎప్పుడూ కంపుకొట్టే పాలిటిక్సే కాదు, కాస్త మంచి పనులు చేసే ఇలాంటి మంచి మనుషులను కూడా మన షోలో చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన దగ్గరికి వచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ షో బంతాట విత్ క్రేజీ బాలో. ఆనందయ్య గారు నమస్కారం. నమస్కారం అండి బాలు, నా కోసం ఇంత దూరం వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎంత మాటండి, మీరు చేసే సేవ ముందు ఇదంతా. నాకు విషయం చెప్పండి, మీరు ఆయుర్వేదం కోర్సు చదువుకున్న డాక్టరా, నాటు వైద్యులా? ఈ వైద్యం అనేది తరతరాల నుంచి మా వంశంలో మా రక్తంలో ఉన్నదేనండి. దీనికి నాటు వైద్యం అని పేరు పెట్టినా పర్వాలేదు. నేను 30 ఏళ్ల నుండి వైద్యం చేస్తున్నాను. ఇది నాకు మా అమ్మగారు నేర్పినటువంటి విద్య. అసలు ఈ మందు ఎప్పుడు తయారు చేశారో, కరోనా వచ్చి 1.5 ఏళ్ల కావస్తున్నా ఇంతకాలం ఎందుకు మరి ఈ మందు ఇవ్వలేదో? చూడండి బాలు, కరోనా వచ్చిన 2-3 నెలలకే నేను మందు తయారు చేశాను. ఫస్ట్ వేవ్లోనే కృష్ణపట్నం గ్రామంలోనే కాదు, మా మండలంలో అందరికీ, అలాగే పక్క మండలాలు మోత్కూరు, మనుబోలు ఇలా చాలా చోట్ల మందు ఇవ్వడం జరిగింది. అయితే ఆక్సిజన్ అందక సెకండ్ వేవ్లో 100 మంది చనిపోవడం బాధ అనిపించి బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను. ఓహో, రాష్ట్రం మొత్తం మీ పేరు మారుమోగుతుండేసరికే మీకు కష్టాలు మొదలయ్యాయి అంటారు, అంతేనా? ఇప్పుడు మందు వాడినోళ్ళందరూ బాగున్నారు, ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు అధికారులు వచ్చి తయారీ విధానంలో శాస్త్రీయత లేదు అంటున్నారు. రెమిడిసివర్ ఇంజెక్షన్, ప్లాస్మా థెరపీల్లో శాస్త్రీయత ఉందంటనా? లక్షలకు లక్షలు జనం నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు ఎలాగుంజాయంట మరి? అవన్నీ నాకు తెలీదు. నేను పైసా తీసుకోకుండా వైద్యం చేస్తున్నాను. నేనేమైనా డబ్బులు డిమాండ్ చేసినా, నా వైద్యం వల్ల నష్టం ఉందన్నా నన్ను ప్రశ్నించవచ్చు. అంతేగాని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వ్యాధి తీవ్రతను బట్టి 5 రకాల మందులు ఇస్తున్నాం. ఇందులో దాపరికం ఏమీ లేదు. మందుల్లో వాడే ముడి పదార్థాలేంటో కూడా ఆయుష్ వారికి తెలియజేశాం. అయ్యో ఆనందయ్య గారు, మీలాంటి మంచోళ్ళకే ఇక్కడ చోటు లేదండే. ఇక్కడ దోచుకునే వాళ్ళకే ప్రభుత్వాలు వత్తాసు బలుకుతాయి. మరి లక్షల కోట్ల రూపాయల ఫార్మా మెడికల్ బిజినెస్ జరుగుతోంది. ఊరికే మీరు మందిచ్చి తగ్గిస్తే ఎలా? ఆ కంపెనీల కడుపు మండిపోదు మరే. నాకు తెలిసిన వైద్యం చేసి 10 మందినైనా కాపాడాలనేదే నా ఉద్దేశం. నేనెవరికీ పోటీ కాదు. ఆనందయ్య గారు, మీరు మెడికల్ పరిభాషకే అందని అద్భుతాలు చేసి కళ్లకు కట్టినట్లు చూపించిన మా పాలకులు స్వామీజీలు చేసే జిమ్మిక్కలను మ్యాజిక్కలను నమ్ముతారు, కానీ నిజాలను నమ్మరు. నా పనిని నన్ను చేసుకోనివ్వండి. భారతదేశంలో పుట్టిన ఆయుర్వేదాన్ని నమ్మండి. మనకే ఇతర వైద్యం అవసరం లేదు. నమ్మకాలకు ఇక్కడ విలువ లేదండే. మీకు తమిళనాడుకు చెందిన రామర్ పిళ్ళయ్య తెలుసా? 5 రూపాయలకు పెట్రోల్ తయారు చేసి బైక్ నడిపి చూపించారాయన. ఏమయ్యాడో? జైలు పాలయ్యాడు. లక్షల కోట్ల బిజినెస్ చేసే ఆయిల్ కంపెనీలో ఇలాంటి రామర్ పిళ్ళయ్యలను, వారి సృష్టిని ప్రపంచానికి పరిచయం చేస్తాయా చెప్పండి? ఇలాంటివేమీ నాకు తెలీదు. నా వైద్యం నన్ను చేసుకోనివ్వండి చాలు. అదే ప్రభుత్వానికి నా అభ్యర్థన. అది సరేనండి. మీరు మాస్క్ పెట్టుకోలేదేంటండి? మీ ఊరిలో కూడా గమనించాను, పెద్దగా ఎవరో మాస్క్ పెట్టుకున్నట్లు కనిపించలేదో. మాస్కు నేను మా ఇంట్లో వాళ్లే కాదు, మా గ్రామస్తులు కూడా ఎవ్వరూ పెట్టుకోరు. మా మందుపైన అంత నమ్మకం మాకు. నిబంధనలు పాటించాలి కాబట్టి ఎవరైనా పోలీసులు ఫైన్ వేస్తారేమోనని ఒకరో ఇద్దరో పెట్టుకుంటారు, అంతే. చూడడానికి వినడానికి ఎంత బాగుందో. చివరిగా ప్రభుత్వానికి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సీఎం గారికి మీ ద్వారా నాదో విన్నపం. మాకు ఈ మందు తయారీకి అనుమతిస్తే మా కుటుంబ సభ్యులు, మా గ్రామస్తులు ఉడతా సాయం చేసినట్లుగా ఈ వైద్యాన్ని అందిస్తాం.
మాకు చాలామంది వాలంటీర్లుగా చేస్తామని ముందుకొస్తున్నారు. కాబట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి మందు సప్లై చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. అయితే ఈ అధికారుల ఒత్తిడి, ఈ పోలీసుల అడావిడి లేకుండా చూడాలన్నదే నా ప్రార్థన. బాలు గారు, ఉంటానండి, నమస్కారం. మీ ప్రయత్నం సత్ఫలితాలనివ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఆనందయ్య గారు. నమస్కారం. చరకుడు ఆయుర్వేద గ్రంథాన్ని రాసేటప్పుడు గనక ఈ మెడికల్ మాఫియా ఉండి ఉంటే మన దేశానికి అసలు వైద్యమే అందుబాటులోకి వచ్చేది కాదేమో అనిపిస్తా ఉంది. అయ్యా పాలకులో, మీ రాజకీయాలకే సమయం చాలని పరిస్థితే. ఇక జనంగోడు ఏం పట్టించుకుంటారులే గానే, ఇలాంటి సంజీవనిని అందించే వైద్యులను ఇబ్బంది పెట్టకండే ప్లీజ్. వారి ప్రయత్నానికే అడ్డు తగలకండే. ఇది ఇవాల్టి బంతాట. వచ్చే ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ క్రేజీ బాలో సైనింగ్ ఆఫ్. బై బాయ్. Ha 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 ha!